నిన్న కృష్ణా జిల్లా పెడన్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారు పత్రికా విలేకరుల సమస్యలను మాట్లాడుతూ మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. పీకే అంటే నా దృష్టిలో పవన్ కళ్యాణ్ కాదని పిచ్చి కుక్కని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి 2019 ఎన్నికల్లో ఒకసారి మీరు పరిశీలిస్తే ఎటువంటి నేర చరిత్ర లేకుండా పోటీ చేసిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశం మొత్తం మీద కూడా అది ఒక జనసేన పార్టీ మాత్రమే తెలియజేసుకున్నా. అటువంటి నీతివంతమైన రాజకీయాలు చేసే పార్టీ జనసేన పార్టీ. నీతికి నిజాయితీకి నిదర్శనమైన మా పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా విమర్శించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా సంవత్సరానికి 2 సినిమాలు తీసి 100 కోట్ల రూపాయలు సంపాదించే సత్తా ఉన్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. ఒక 10 సెకండ్లు టీవీలో కూల్ డ్రింక్ యాడ్స్ తాగమంటే 10 కోట్లు సంపాదిస్తాడు. ఈ విధంగా సంవత్సరానికి 2 టీవీ యాడ్లు చేసినా ఒక 2 సినిమాలు తీసినా 120 కోట్లు సంపాదించగల సామర్థ్యం ఉన్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి తన సినిమాలో నీతి నిజాయితీగా సంపాదించిన డబ్బును తీసుకొచ్చి ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా ఎవరి నుంచి ఒక రూపాయి ఆశించకుండా తను సంపాదించిన డబ్బులతో నీతివంతంగా రాజకీయ పార్టీ నడుపుతుంటే ఇటువంటి వ్యక్తిని పిచ్చి కుక్క అన్న వీళ్ళు మరి 2019 ఎన్నికల్లో భారతదేశంలోనే అత్యంత అవినీతి పరమైనటువంటి వ్యక్తిగా 31 కేసులు నెప్పిపెట్టుకుని 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వీళ్ళ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి? మరి అటువంటి వ్యక్తిని కాపాడలేక జుట్టంతా నరిసి ఏడు ముద్దాయిగా ఉన్న భీష్మ పితామహుడు మీ విజయసాయి రెడ్డిని ఏమనాలి? అంతెందుకు మీ నెత్తిన 16 కేసులు పెట్టుకుని నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించిన ప్రజలను చూడక 9 నెలలు అయ్యి కనీసం ఒక సీసీ రోడ్డు కూడా వేయించుకోలేక కాంట్రాక్టులు తెప్పించుకోలేక అటు ప్రజల మొహం చూడలేక ఇటు మీ ముఖ్యమంత్రికి సమాధానం చెప్పుకోలేక ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారి ఒక నీతి నిజాయితీ వ్యక్తిని విమర్శించి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పడి అతని ద్వారా ఏదో ఒక లబ్ధి పొందాలని చూసి ఏంటంటే నీచమైన రాజకీయాలు చేసే నువ్వు మరి నిన్నేమనాలి? నీలాంటి వ్యక్తికి నీతి నిజాయితీ నిబద్ధంగా పవన్ కళ్యాణ్ గారు కాలని నాకే అర్హత కూడా నేను గజ్జి కుక్కవి పిచ్చి కుక్కవి నువ్వు ఒకసారి ఆలోచించండి. ప్రజలారా మీరు కూడా సుగాని ప్రీతిని 14 సంవత్సరాల అమ్మాయి అత్యంత దారుణంగా కర్నూలు గట్టిమంచి రామలింగారెడ్డి స్కూల్లో అత్యంత దారుణంగా మానభంగం చేయబడి చనిపోతే పోస్ట్ మార్టం రిపోర్టులో ఆమె గర్భసంచి కూడా వీరితో నిండిపోయిందని చెప్తే ఆ కేసు ఇప్పుడు మాకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇది చూడాలి మాకు ఇప్పుడు సంబంధం లేదని ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అంటే సుమారు 2.5 సంవత్సరాల క్రితం అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఈయనే ఉన్నాడు. అటువంటి అమ్మాయికి మీరు న్యాయం చేయలేని మీరు ఈ రోజు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి మీది ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా ఒకటే గమనిస్తున్నారు. 23 సీట్లు ఉన్న ప్రతిపక్ష నాయకుల దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. 151 సీట్లు వచ్చిన అధికార పార్టీ దగ్గర కూడా ఎవరు వెళ్ళలేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ కలిగిన వ్యక్తిని గెలిపించుకోలేకపోయాము. అటువంటి వ్యక్తిని మరలా మనం ఈసారి గెలిపించుకోవాలి, తప్పు చేయకూడదు అన్న ఉద్దేశంతో రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కూడా 5 కోట్ల ఆంధ్రులు ఈరోజు జనసేన పార్టీ చూస్తున్నారంటే పవన్ కళ్యాణ్ యొక్క నీతి నిజాయితీ స్థాయిలో ఒకసారి ఆలోచించండి. దయచేసి ఇప్పటికైనా కూడా మంచి పరిపాలన చేయండి, మేము సహకరిస్తాం. జోగి రమేష్ నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, నీకు కావాలంటే నీ ముఖ్యమంత్రి దగ్గర భయం చేసుకో, రావాలి జగన్ కావాలి జగన్ అని. అంతేగాని అవాకులు చవాకులు పేడి మీ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పడి పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ కలిగిన వ్యక్తిని విమర్శించి సూర్యుడి మీద ఉమ్మేస్తే తిరిగి మనమోహానే పడుతుంది. నువ్వు పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాదరణ వ్యక్తిని విమర్శించి నువ్వేదైనా మంచి పదవి తెచ్చుకోవాలనుకుంటే అది పొరపాటు. మా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పిన సంస్కారం, దయచేసి వ్యక్తిగత విమర్శలు చేయొద్దు, సిద్ధాంత పరంగా పోరాడండి, రాజకీయ వాదాలు పెట్టుకోవద్దని మా గురు మా నాయకుడు మాకు చెప్పిన సంస్కారం. ఆయన ఒక్కసారి దెబ్బకు దెబ్బ మాటకు మాట అని నేను ఒక్క మాటగా మాకు చెప్తే నీలాంటి వ్యక్తులు సమాధానం చెప్పడానికి ఒక్కొక్క నియోజకవర్గం నుండి నాలాంటి 100 మంది జనసైనికులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు కూడా ఇతర చేత వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే భవిష్యత్తులో మా జనసైనికులు సహనం కోల్పోతారు. మీకు తెలియదు కాదు జనసైనికులు దాదాపు 34 సంవత్సరాల ముందు ఎప్పుడు ఎక్కువగా ఉన్నారు, అందరూ ఆవేశంగా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతాలకి ఆయన మాటకు విలువనిస్తూ మేము సమయం మనం కోల్పోకుండా ఉంటున్నాము, దాన్ని గమనించండి. మేము చేతకాని వారు అయితే కాదు. ఇప్పటికైనా పోలీసు వారు అతని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎమ్మటే వాళ్ళ అమ్మాయిల చేత పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి, లేదంటే భవిష్యత్తులో జరిగే ప్రతి ఒక్క చర్యకి మీరే బాధ్యత వహించాలని తెలియజేసుకుంటూ మరొకసారి జోగి రమేష్ నిజమైన గజ్జి కుక్క పిచ్చి కుక్క నువ్వు. మరొకసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి వార్తలకు ఎక్కాలనుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి
కాబట్టి ఇనుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే క్షమాపణ చెప్పాలి. దయచేసి ఇప్పటికైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికులందరూ కూడా సంయమనం కోల్పోద్దు, శాంతియుతంగా నిరసన తెలియజేయండి. మన పవన్ కళ్యాణ్ గారి సూచనలు తూచి తప్పకుండా పాటిద్దాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి వివాదాలు చూసి పోకుండా, మరింత సంయమనం కోల్పోకుండా మన పవన్ కళ్యాణ్ అడుగు నడుస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్తూ స్వచ్ఛమైన రాజకీయాన్ని సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయ జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.